క్రీస్తునందు ప్రియమైన సంఘమా దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి ఆత్మ దేవుని మహా కృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలో చేరివచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక ఆమేన్ క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా దేవుని యొక్క మహోన్నతమైన మహా కృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచన ప్రారంభము అందుకు యోహాను ఇట్లనెను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కాని ఎవడను ఏమియు పొందనేరడు నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినిడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును ఈ నా సంతోషము పరిపూర్ణమయ్యున్నది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యములను మనకు తెలియచేస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుడు భూలోకములోనికి వచ్చినప్పుడు ఒక నూతనమైన వరవడిని ఆత్మీయ వరవడిని ఆత్మీయ సత్యమును భూలోకంలోనికి తీసుకొని రావటానికి ఆయన ఒక యోగ్యకరమైన స్థితిని తండ్రి అయిన దేవుని ద్వారా మొట్టమొదటిగా యోహాను భక్తుని భూలోకంలోనికి పంపినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఆయనను లేవీ గోత్రికుడి నుంచి వచ్చిన వాడిగా ఉంటున్నాడు పరిశుద్ధాత్మతో చెప్పబడి వృద్ధాప్యములో తల్లిదండ్రులకు ఒక శిశువుగా రాబడిన వాడిగా ఉంటున్నాడు ఆయన ఈ లోకమును లోకాచారములు వదిలి అడవిలో ఉండి దేవుని యొక్క ఆత్మతో నింపబడి పరిచర్య చేస్తున్న వాడిగా ఉంటున్నాడు ఆయన లోక మర్యాదల చొప్పున ఆయన ఉంటున్నటువంటి వస్త్రములు ధరించే స్థితి కూడా విరుద్ధమైనదిగా ఉంటున్నది అయితే ఆయన తండ్రి అయిన దేవుని యొక్క పిలుపు మేరకు ఆయన చేస్తున్నటువంటి క్రియలను ఈ రీతిగా ఇందున వాక్యంలో కొన్ని చూస్తూ వస్తున్నాం ఆ రీతిగా యేసు క్రీస్తు వారు ఒక ప్రక్కన నీటి బాప్తిస్మాన్ని ఇస్తున్నారు ఒకవైపున బాప్తిస్మము యోహాను భక్తుడు ఇస్తున్నాడు అయితే లోకము చూస్తున్నది యోహాను భక్తుడు ముందుగా లోకానికి వచ్చాడని ఆయనే క్రీస్తుని నమ్ముతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే దేవాతి దేవుడు వచ్చినటువంటి స్థితి ఆయనకు మాత్రమే తెలుసు ఆయన యోచించిన స్థితిని మనము చూస్తూ వస్తున్నాం ఆ రీతిగా ఆ ఇరువురి యొక్క క్రమాన్ని మనము చూచినప్పుడు ఆ పెద్దలైనటువంటి వారందరికీ ఒక అనుమానం వచ్చింది వారైతే యుద్ధులుగా చెప్పబడుతున్నారు వారు పాప ప్రక్షాళన జరగాలంటే ధర్మశాస్త్రానుసారమైనటువంటి నిబంధనలు ఉన్నాయి కట్టడలు ఉన్నాయి తద్రీతిగా వారు ఆ కట్టడల మేరకే ఆ యొక్క పరిశుద్ధతను వారు చేసేవారుగా ఉంటున్నారు ఆ రీతిగా వీరొచ్చి క్రొత్త చెప్తున్నారు బాప్తిస్మము నీటిలో మునగాలి లెగవాలి అని ఆ రీతిగా విరుద్ధమైనటువంటి ఒక నూతనమైనటువంటి విధానాన్ని దేవాతి దేవుడు భూలోకంలో ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తున్నాం కారణము పాపములు ఉంటున్నాయి వారైతే లోకారీతిగా ఆయా క్రమాలను బట్టి చేస్తున్నారు దేవునికి ఇష్టం లేని క్రియలు చేస్తున్నారు వేషధారణతో కూడిన జీవితాలు జీవిస్తున్నారు వారైతే పరిశుద్ధముగా లేరని దేవుడు యోచించి తన కుమారుని ద్వారా ఒక నూతనమైన అనుభవాన్ని పరలోకం నుండి భూలోకానికి తీసుకుని వచ్చినట్లుగా
మనము చూస్తూ వస్తున్నాం. వారు చేస్తున్నటువంటి ఒక పనిని అక్కడ చూస్తున్నాం, చూడండి. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. శుద్ధీకరణ అంటే ధర్మశాస్త్రంలో మోషే తీసుకొచ్చాడు ఆ శుద్ధీకరణే కానీ మీరేంటి నీటిలో బాప్తీసం అంటున్నారు, పశ్చాత్తాపం అంటున్నారు, మారు మనసు అంటున్నారు అనే మాటల్ని ఒక యూదుడుతో ఒక వివాదము కలిగినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఒక క్రొత్త విధానాన్ని ఎప్పుడైనా తీసుకుని వచ్చేటప్పుడు పాత విధానంలో ఉన్నటువంటి వారు దానిని మెచ్చరు, ఒప్పుకోరు, దానిలో ఉన్నటువంటి పరిస్థితుల్లోకి రావటానికి కొద్దిగా ఆలస్యం చేస్తారు. అలాగనే ఒకరు ఒక దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ స్థితిలో నుంచి రావటానికి కష్టమైన పరిస్థితులు ఉంటాయి, వారికి ఉన్నటువంటి భావోద్రేకాలు వారికి ఉంటాయి. కానీ సత్యాన్ని గ్రహించినప్పుడు, అది పరము నుంచి వచ్చినది అని గ్రహించినప్పుడు వారు ఖచ్చితంగా నిశ్చయముగా వారు దేవుని సన్నిధికి వస్తారని ఈ మాటల ద్వారా మనం చూస్తున్నాం. వారు చేసేటటువంటి క్రియలు ఎలాగుంటాయంటే ముప్పై ఒకటి సంఖ్యాకాండము 23వ వచనాన్ని మనం చూసినప్పుడు తద్రీతిగా ఉంటున్నది. 21, అప్పుడు యాజకుడు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి, ఆజ్ఞ కాదు ఇది విధి, ఏమనగా మీరు బంగారును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును ఇవన్నీ అగ్నిలో వేస్తే చెడిపోవు, ఇవన్నీ అగ్నిలో వేస్తే చెడిపోవు, మళ్ళీ మెరుగుపడతాయి. వాటిని అలాగే శుద్ధీకరించాలట. మనం వేసుకున్న ఆభరణాలను కూడా శుద్ధీకరించాలి యూదుల ఆచారం ప్రకారం, శుద్ధీకరణ ఆచారం ప్రకారం. అంత మాత్రమే కాకుండా కాలే చెడిపోయేటటువంటి నిప్పులో చెడిపోయే వాటిని నీటిలో పోసి కడగాలి. ఇది యూదుల ఆచారం. చూడండి అక్కడ ఉన్నటువంటి మాటను మనం ఒకసారి చూస్తున్నాం. అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలను, అప్పుడు అవి పవిత్ర పగును. అయితే పాప పరిహార బలము చేత జలము చేత నువ్వు వాటిని పవిత్రపరచవలను, అగ్ని చేత చెడునటి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలను. పాప పరిహార జలము చేత శుద్ధీకరించాలి, తర్వాత నీళ్లలో వేసి శుద్ధీకరించాలి. ఈ యొక్క క్రమాన్ని వాళ్ళు చేసిన పిదప 7వ దినమున మీరు మీ బట్టలు ముదుక్కొని పవిత్రులైన తరువాత మీ పాళములోనికి రావచ్చునేను. ఇది క్రమం. ఇదేముంది అందరు చేస్తారు, ఆ నదుల్లోకి వెళ్తారు, స్నానాలు చేస్తారు, వస్తారు, శుభ్రం చేసుకుంటారు, వారి వారి వస్తువులు కడుగుతారు, కాలుస్తారు, లేకపోతే శుద్ధీకరణ చేసుకుంటారు. కానీ మనస్సును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, హృదయమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధతను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి పరిశుద్ధత నాకు కావాలని దేవాత దేవుడు అడుగుతూ వస్తున్నారని మనమందరమును గమనించబద్దలమవుతున్నాం. తద్రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని దేవుని సన్నిధిలో ఉండే స్థితిగతులు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. హృదయ శుద్ధీకరణ కావాలి. ఈ లోకరీతిగా ఉన్నటువంటి క్రమము కాదు, హృదయము శుద్ధీకరించబడాలి. ఆ రీతిగా నీ యొక్క జీవితాన్ని గడపాలని నూతన బంధన భక్తులైనటువంటి మనందరికీ దేవాత దేవుడు తెలియజేసిన మాటని మనం అందరం గుర్తించుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని చూస్తూ వస్తున్నాం. ఒక చిన్న మాటని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. వ్యభిచారము చేయవద్దని మాట చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఒక స్త్రీని మోహగుతంతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగను. అంత కష్టమైన పరిస్థితి. ఒక స్త్రీని హృదయములో పాపము చేసినలా, అనగా తలంపులోనే. నూతన బంధన భక్తులైనటువంటి వారందరూ గమనించాలి, తలంపులోనే, మన తలంపులోనే పాపం ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. మన తలంపులు దేవునికి ఇష్టము లేనివిగా ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. మన తలంపులలో పాపం ఉండకూడదు, మన తలంపుల్లో ఆలోచన ఉండకూడదు. దేవుడు క్రొత్త విధానాన్ని, శుద్ధీకరణ ఆచారాన్ని అక్కడ ప్రక్కన పెట్టేసింది. మీరు ఈ రీతిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయం మత్తయిలో
మూడవ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నప్పుడు దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా స్తుత్రం 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 హల్లెలూయా స్తుత్రం 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 స్తుత్రం. మార్కు సువార్త 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను ఆ రీతిగా శరీరమును మానసికంగా నీవు ఎప్పుడు పాపం చేయకూడదని దేవాత్ దేవుడు మాట్లాడిన మాటని మనం గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. 1 కొరింథీ 5వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 3వ వచనము, నేను దేహ విషయమై దూరముగా ఉండను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగూ చేసిన వారిని గురించి ఇది వరకే తీర్పు ఇచ్చి ఉన్నాను. శరీరము ఆత్మల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. శరీర విషయంలో మనము ఆత్మ విషయంలో అటు శరీర విషయమైన కార్యాలు పాత నిబంధనలో ఉన్నాయి, ఆత్మ విషయమైన క్రియలు కృత నిబంధనలో ఉన్నాయి. ఆత్మతో కూడిన శరీరానికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. ఏలయనగా ప్రభు అయిన యేసు దినబందు వాని ఆత్మ రక్షింపబడినట్లు. కారణం ఏంటంటే ప్రభు అయిన యేసు దినబందు 2వ రాకడలో నువ్వు ఎత్తబడే సమయంలోనికి నీ ఆత్మ రక్షింపబడాలి. అది మెయిన్. ఆత్మ రక్షింపబడాలి అంటే ఈ లోకరీతిగా ఉన్నటువంటి క్రమాలు కాదు, కానీ ఆ శుద్ధీకరణ ఆచారము కాదు, కానీ హృదయ శుద్ధి కావాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. శరీరేచ్ఛలు నశించుటకై, శరీరేచ్ఛలు నశించుటకై, అది బాప్తిస్మం అంటే. బాప్తిస్మం అంటే శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానులకు అప్పగింపవలెను. దేవుని యొక్క స్థితి ఏంటంటే సాతాన దేవుడ. కాబట్టి నీ ఆత్మను నువ్వు రక్షించుకోవటానికి నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. 18వ వచనం 6వ వచనం 1 కొరింథీ 1, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. శరీరానికి హానికరముగా పాపము చేయుచున్నాడు అనగా ఈ శరీరము ఏమిత్రం నరకానికి పోవటానికి సిద్ధపడ్డాడని వాక్యము సెలవిస్తున్నది. 7:8 మరి యొక్క మాట, నా వలే నుండి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాడులతోనూ చెప్పుచున్నాను, అయితే మనస్సు నిలుపలేని పెండ్లి చేసుకునవచ్చును. కామాతత్తులకు కంటే పెండ్లి చేసుకునట మేలు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవాది దేవుడు మరలా మనతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మనం గుర్తించుకొని ఆత్మీయంగా మనం బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసిన మాటలను ఆ రీతిగా గుర్తించుకోవాలి. మన యొక్క ప్యూరిఫికేషన్ అంటే శుద్ధీకరణ, ఆత్మీయ శుద్ధీకరణ. ఆత్మలను శుద్ధీకరించుకోవాలి, పవిత్రపరచుకోవాలి. గలతీయులకు రాసిన పత్రికల విషయాన్ని ఒకసారి మళ్ళా గుర్తు చేసుకుంటున్నాం. గలేషియన్స్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఇట్టి వాటికి విరోధమైన నియమమే ఇది లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును కాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము క్రీస్తు యేసు సంబంధం, మన యొక్క పరిస్థితి అంతా కూడాను, మనం చేసే ప్రతి క్రియ కూడాను దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదకరంగా మార్చుకొని మన సిలువ వేశారనే సంగతి నువ్వు గుర్తించుకోవాలి. మన శరీరేచ్ఛలు చనిపోయిని మనం పవిత్రపరచబడిన వారని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అదే రీతిగా చదవబడినటువంటి వాక్యంలో ఈ దినాన పెండ్లి కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వర్గం వినని స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వర్గం విని బిక్కిలు సంతోషించును.
ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. పెండ్లి కుమారుని స్వరము వినేవాడు యేసుక్రీస్తు వారిని స్నేహితుడు అని ఆయన చెప్తున్నటువంటి మాటను మనం గుర్తించుకోవాలి. పరిశుద్ధాత్మని యొక్క ఆత్మీయతలో మనం బలపరచబడినటువంటి మనం అందరం కూడా దేవుని యొక్క ఆత్మీయత మనకు స్నేహితుడిగా ఉన్నాడని, ఆయన నిన్ను బలపరుస్తున్నాడని మనం గుర్తించి మన జీవితాలని మనం గడపాలని ఆత్మదేవుడు ఇది నానా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. పరిశుద్ధమైనటువంటి వాక్యంలో ఉన్న ఒక సత్యాన్ని గ్రహిస్తూ వస్తున్నా. పరిశుద్ధాత్మదేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు పట్టడం అబ్రహాము ఎదురు చూచుచుండెను. అతను స్నేహితుడిగా పిలువబడ్డాడు దేవుని చేత, స్నేహితుని యొక్క స్వరము విన్నాడు, ఆ యొక్క నీతిమంతుడైనటువంటి దేవుని యొక్క పట్టణం కొరకు ఎదురు చూసిన వాడిగా ఉంటున్నాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడిని అనిపించుటకు దేవుడు వారి మీద గూర్చి సిగ్గుపడడు, ఏలైనగా వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు. వారి కొరకు దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు మన కొరకు. మనము ఆయన మనకు స్నేహితుడని నీవు గుర్తించుకోవాలి, ఆయన నీతో ఉన్నాడని నీవు గుర్తించుకోవాలి, ఆయనకు ఆత్మీయతలో బలపరచబడిన వాడిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నానా నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనం గుర్తించుకొని మన జీవితాలను క్రమపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మరి యొక్క సత్యం ఏమిటంటే, ఆత్మదేవుని యొక్క మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి 2 కొరింథీ 11:2 ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. 2 కొరింథీ 11:2 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రధానము చేసి తిని. మనము సంఘము పవిత్రముగా ఏర్పరచబడి, ఒక వధువుగా సిద్ధపరచబడి, పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు వారికి మనం ఏం చేయబడ్డామని చెప్తున్నాడు ఇక్కడ, ప్రధానము చేయబడ్డాం. ఇప్పుడు మనం ప్రధానము చేయబడినటువంటి వధువు సంఘంగా ఉన్నాం, కన్యకగా పవిత్రమైన వారుగా నిష్కలంకమైన వారుగా ముడతలేని వారుగా మన జీవితాలని గడపాలి. ఈ లోక ఆచార క్రమం చెప్పడం కాదు, కానీ స్నేహితుడిగా చెప్పబడుతున్నటువంటి ఒక దేవుని యొక్క మాట. ఆయన అంటారు ఒక చోట, స్నేహితుడి కంటే ప్రాణం ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నాడా అనే మాటను మనం అక్కడ చూస్తాం. ఆ రీతిగా మన యొక్క పరిశుద్ధతను మనం గుర్తించుకొని మనకు మనముగా పెండ్లి కుమారునితో జీవించే యోగ్యతను మనం సంపాదించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రకటన కారుడు చెప్పిన మాట కూడా ఒకసారి మనం గుర్తుంచుకుంటాం. 21వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు నేను నూతన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఈ యొక్క భావాన్ని మనం రేపు అనుభవించే స్థితికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఏ దేవుడైతే మనకు దేవుడిగా ఉన్నాడో ఆయన తెలియజేసిన ప్రతి సత్యాన్ని మనం గుర్తించుకొని మనము మన జీవితాలు గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన ఆత్మతో నింపబడిన వాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటను మనం చూస్తున్నాం. 33వ వచనము, ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఇప్పుడు ఈ మాటలన్నీ దేవుడు చెప్పిన మాటలని తండ్రి అయిన దేవుని చేత బోధింపబడి
మనకు తెలియజేశారని ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాలి. ఆయనకు కొలతలు లేనటువంటి ఆ ఇమ్మెజరబుల్ స్పిరిట్ అంట. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల సంగతి మన ఏలియా ఎలీషాలు ఒక వంతు రెండు వంతులు అదే రీతిగా 12 మంది ఆ రీతిగా పరిశుద్ధతలో నిండినటువంటి యోగ్యతలు కలిగి ఉన్న వారు చాలా మొజాయిక్ ఎలీషా వీళ్ళందరూ కూడాను మనం చూస్తాం. డబుల్ పోర్షన్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మను రెండంతలు కలిగిన వారు ఒక వంతు కలిగిన వారు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. మన యొక్క ఆత్మీయతను మనం బలపరుచుకొని మనము కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన స్థితిలోనికి ఎదగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాన్వతమైన మహాకృపను బట్టి ఎర్నెస్ట్ ఆఫ్ ది స్పిరిట్ 2 కొరింథీ 1:22 ఉన్నటువంటి ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరమును అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముద్ర వేసి కంతే స్టాంప్ వేసేసారు ఆయన. సంచి కరువు, సెక్యూరిటీ, ష్యూరిటీ మనకు దేవుడు పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు, నీవు పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నామని విశ్వాస్యత నీ కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తల్లి 5:5 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. పరలోక నివాసము కొరకు సిద్ధపరుస్తూ పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడని మనం గుర్తించుకోవాలి. 1 యోహాను 4:13 ఒక సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. 1 యోహాను 4:13 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని ఆయన మనం ఎందున్నాడని తెలుసుకొనిచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆయన తన ఆత్మలో మనకు పాలు దయచేసినాడు. యు ఆర్ పార్ట్ ఆఫ్ ది గాడ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:9 కూడా ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:9 మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా. మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడిందని నేను మిగులు ఆపేక్షించుచు నిరీక్షించిన ప్రకారముగాను మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎదుగుతును. దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి స్థితిని నీకును నాకును దయచేస్తున్నాడని పౌలు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి వేషధారణతో కూడినటువంటి ఆ స్థితిగతులు మనకు ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీతో రాసిన పత్రిక 1:16 మనం చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరు కానీ ఈ శుద్ధీకరణ ఆచారం బ్యాచ్ దేవునితో సంబంధాలు కోల్పోయిన వారుగా ఉంటున్నారని హృదయ శుద్ధి కావాలన్నాడు దేవుడు. పశ్చాత్తాపం కావాలన్నాడు దేవుడు. మారు మనస్సు కావాలన్నాడు దేవుడు. ఆత్మీయతలో బలపరచబడాలన్నాడు. అట్లాడు చూడండి ఆయన చెప్పిన మాటని, అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగనున్నట్టున్నారు. వాళ్ళు చేస్తున్నారు కానీ దేవుని ఎరుగని వారిగానే ఉంటున్నారు. ఇప్పుడైతే నీవు దేవునితో సత్సంబంధాలు కలిగి జీవించడానికి యోగ్యకరమైన స్థితిని దేవుడు అనుగ్రహించాడని నీవు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఫాలోయింగ్ 3:19 చదువుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19
పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నారు. జ్ఞానం కాదు, క్రీస్తు ప్రేమ మనకు కావాలి. అందులో శక్తివంతులం కావాలి. మనం ఈ లోకాచారాలను బట్టి జీవించవద్దు. వాక్యానుసారముగా మనం జీవిద్దాం. నిత్య జీవమునకు దేవుడు ఏర్పరచబడినటువంటి స్థలమునకు మనం వెళదాం. ఆయన నీకు స్నేహితుడిగా ఉన్నాడని గ్రహించు. ఆయన స్వరాన్ని విను, ఆయన స్వరాన్ని విను. ఆయన స్వరంలో ఉన్నటువంటి పరిశుద్ధతను, ఆత్మీయతను, నీతిని మనం కలిగి ఉండి నిత్య జీవమునకు వారసులవుదాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. నైనా మీరు గొప్ప దేవుడు అని ఈ దినమున మీరు పరమ నుంచి తీసుకుని వచ్చిన సత్యాన్ని నాయన మేము తెలుసుకొని నాకుగా బలపరచబడటానికి యోహాను ద్వారా చెప్పిన సత్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. ఈ లోక ఆచారాలు చొప్పున జీవించక పరిశుద్ధాత్మతో నింపబడిన వారి శుద్ధీకరించబడిన బాప్తిస్మము కలవారమై జీవించడానికి మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. అయినా సంఘములో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి విశ్వాసిని, వినుచున్న వారిని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఉన్న జటిలమైన సమస్యల నుంచి విడుదల చేయండి నాయనా. మీ ఆత్మతో నింపబడిన స్థితిగతులను గ్రహించండి. భార్యకును, భర్తకును, భర్తకును, భార్యకును శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి స్వామి. అదే రీతిగా బిడ్డలకును, తల్లిదండ్రులకును అనుకూలమైనటువంటి ఆలోచనలు కలుగు చేయండి నాయనా. కుటుంబంలో ఉన్న జటిలమైన సమస్యల నుంచి విడుదల చేయండి నాయనా. ఆత్మతో కూడిన ప్రతి పరిస్థితి సిద్ధపరచి, స్థిరపరచి, బలపరచబడనుగాక. కృపలు భద్రపరచబడినగాక. ఆత్మతో నింపబడిన స్థితిగతులే అనుగ్రహించబడినగాక. బహోన్నతిని, మహాదేవుని, మహాకృప భద్రపరచబడినగాక. మహాదేవా, గొప్ప దేవా, శక్తివంతుడా, నూతనమైన అనుభవంతో నా బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చుకోండి నాయనా. ఆత్మతో నింపబడిన స్థితిగతులు అనుగ్రహించండి నాయనా. యవ్వనస్తులకు మరిచిన జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, నేను అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకొని యోచిస్తున్నటువంటి వివాహాలు జరిగించండి నాయనా. ఏనైనా ఆలోచనతో ఎదురు చూస్తున్న గర్భఫలములు దాయిచ్చేయండి నాయనా. ఉద్యోగములు దాయిచ్చేసినందుకు స్తోత్రాలు. చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానం, వివేకము దాయిచ్చేయండి. వృద్ధులకు మీరిచ్చిన ఆదరణ బట్టి, ప్రార్థన జీవితమును బట్టి స్తోత్రాలు. శక్తివంతులను చేసుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. వారితో మీరు ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. వారి వారి బిడ్డలనైనా ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలకు వెళ్ళి ఉన్నారు, ఆశీర్వదించండి. కోల్పోయిన ఉద్యోగాలు ఉన్నాయి, మరలా దయచేయండి నాయనా. అదే రీతిగా భర్తకును, భార్యకును, నైనా మీరు కోల్పోయిన వారు ఉన్నారు, ఆదరణ దాయిచ్చేయండి స్వామి. నైనా అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశము, మస్కట్ దేశము, ఆస్ట్రేలియా దేశం, రష్యా దేశం, చైనా దేశము, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అదే రీతిగా అమెరికన్ కంట్రీస్ లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారికి కావాల్సిన క్షేమమైన సమాచారం నా బిడ్డకు దాయిచ్చేయండి నాయనా. ఏ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడినగాక. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. నేను చిన్న బిడ్డకు ఎదుగుదల జ్ఞానం, వివేకము దాయిచ్చేయండి నాయనా. పరిపాలన సౌలభ్యమును మా అధికారులకు దాయిచ్చేయండి నాయనా. ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి శాంతిని, సమాధానాన్ని దాయిచ్చేయండి నాయనా. ఆర్థిక సమస్యలు ఉన్నాయి తండ్రి, చేతి పనులు చేస్తున్న వారికి మీరు అనుగ్రహించినటువంటి ఆర్థిక స్తోమతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగానైనా మీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత. ఉద్యోగములు చేస్తున్న వారికి, అధికారులతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. అపవాద నుంచి దూరపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితాలు నా బిడ్డకు దాయిచ్చేయండి నాయనా. కృపలు భద్రపరచండి స్వామి. అదే రీతిగా అధికారులతో మీరు మాట్లాడండి నాయనా.
వ్యవసాయం చేసిన బిడ్డలకు నూరత్తల ఫలితం దాయించండి. అదే రీతికి నాయనా మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపజేసి నాయన క్షేమమైనటువంటి జీవితాలు ఇస్తున్నందుకు స్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు గొప్ప దేవుడు అని ఆశ్చర్యకరమైన జీవితాలు ఇస్తున్నందుకు స్తోత్రాలు. అయినా సంఘాన్ని సంఘ బిడ్డలను నైనా ఆన్లైన్ ద్వారా విరుచిన బిడ్డలను ఆశ్చర్యకరంగా మార్చుకోండి. వారి జీవితాలను ఆశ్చర్యకరంగా మార్చండి నాయనా. కుటుంబాలను మీరు ఆశ్చర్యకరంగా మార్చండి నాయనా. ఆత్మీయంగా బలపరచండి నాయనా. కృపలు భద్రపరచండి నాయనా. నీతి యుక్తమైన బిడ్డగా సిద్ధపరిచి స్థిరపరిచి కృపలు భద్రపరచబడను గాక. చేస్తున్న పరిచర్యలు రూరత్తుల ఫలితం దాయించబడను గాక. యేసు నామమున అడుగుచున్నా తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయించి బిడ్డలు ప్రాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధము క్షమించము. శోధల నుండి తీక కీడును రక్షించము. రాజ్యం శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. అవే మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసికని ఆత్మదేవుని శక్తి కృప దయ కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, ప్రపంచ క్రోరా నుంచి విడుదల చేసిన దేవుడు, ప్రపంచ పరిచర్యను ఆశ్చర్యకరంగా మార్చిన దేవుడు, ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరిచి సంఘములను ఉజ్జీవింపజేసిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడునుగాక. ఆమేన్ ఆమేన్. Praise the Lord. Have a blessed day, my dear children. God bless you all. God bless you. Thank you.